చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీలో పార్టీ అధినేత జగన్ నిర్ణయం ఆ పార్టీలో కలకలానికి దారి తీస్తోంది. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని జగన్ ఊళ్ళు ఊరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి జరిపిన లాబింగ్ ఆ పార్టీలో చర్చాంశనీయంగా మారుతోంది. మదనపల్లి వైసీపీ టికెట్ ఈసారి తనకే కేటాయించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఒకవైపు, మైనార్టీ కోటా కింద తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోదరుడు ఎస్ఎల్టి నవాజ్ మరోవైపు, మహిళా కోటా కింద తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ సమన్వయకర్త షమీం అస్లంలు తమకు అవకాశాలున్న మార్గాల్లో పార్టీ అధినేత జగన్పై టికెట్ల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా జిల్లాలో వైసీపీలోని బలమైన వర్గంగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధం కలిగిన ఎస్ఎల్టీ నవాజ్ వైపు జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే తాను 9 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నామని మరోమారు అవకాశమిస్తే 50 కోట్లైన ఖర్చుకు తాము సిద్ధమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి జగన్ వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాజా రాజకీయాలు మదనపల్లె వైసీపీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. మదనపల్లె వైసీపీలోని విభిన్న రాజకీయాలను తమకు అనువుగా మలుచుకునేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ వైసీపీ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశాయ్ తిప్పారెడ్డి కుటుంబం నేరుగా జగన్ను కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్థానికంగా బలంగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, దీంతో టికెట్ విషయంలో కీలక నిర్ణయం తప్పడం లేదని చెప్పినట్లు సమాచారం. మదనపల్లి వైసీపీలో నెలకొన్న విభిన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిని టీడీపీలోకి రప్పించేందుకు 2 బృందాలు పలుమార్లు చర్చలు జరపడం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి టీడీపీలో చేరితే మదనపల్లి టీడీపీ టికెట్ ఇస్తారా లేక ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశం కల్పిస్తారా అన్న విషయం రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా మదనపల్లి వైసీపీలో జగన్ నిర్ణయం పెనుచిచ్చు రేపిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి.